ఉమ్మడి పుట్టపర్తి సత్యసాయి జిల్లా పిహెచ్పిఎస్ ఇన్ఛార్జీలుగా పురంధర సుధామణి. పుట్టపర్తి సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి పిహెచ్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ఇన్ఛార్జీగా కొత్త చెరువు పురంధరను ఎంపిక, అలాగే సత్యసాయి జిల్లా మహిళా ఇన్ఛార్జీగా సుధామణిని ఎన్నుకున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏ అధికారి దగ్గర పోయినా మాకు న్యాయం జరగడం లేదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ క్రిస్టియన్ అన్ని సామాజిక వర్గాల కోసం పోరాడుతున్న ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి చేస్తున్న కార్యక్రమాలు, అలాగే ప్రజల సమస్యల పరిష్కారం చూసి ఈ సమితిలో చేరడం ఆనందంగా ఉందని, ఇక ముందుకు ఈ సంస్థ ద్వారా ఈ జిల్లాలో ఉన్న సమస్యలను తీర్చే విధంగా పోరాటం సాధిస్తామని తెలిపారు. ఈ అవకాశం కల్పించినందుకు అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాసేన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ మాట్లాడుతూ, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజల హక్కుల కోసం, మహిళల కోసం పోరాడే విధంగా ఈ నాయకత్వం పనిచేస్తుందని తెలిపారు. ఏ సమస్య ఉన్నా వారిని సంప్రదించవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జగదీష్ నాయుడు, కేశప్ప, ప్రేమ్ కుమార్, కోటగుడ్డం నాగేంద్ర, చంద్రశేఖర్ రెడ్డి, అవినాష్, చంద్రకళ, మురళి, శేఖర్, రవి, కృష్ణమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలకు, నాయకులకు, నా యొక్క బంధుమిత్రులకు, అక్కచెల్లెళ్ళకి అందరికీ శుభాంజలి. ఈరోజు పుట్టపర్తి జిల్లా సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన్నెపాకుల మాధవ ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను బాధ్యత వహించి న్యాయం చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పి, ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పి మేము ఒక పార్టీ కానీ ఇంకో విధంగా వేరే విధంగా ఏ దానికి కూడా మేము వెనుకాడము, ఒక పార్టీకి అనుగుణంగా ఉండము, ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందుంటామని చెప్పేసి పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలనే మా ఆశయాలు. అదేవిధంగా మా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి మన్నెపాకుల మాధవ గారి విలువలు నిలబెడతామని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరికి పల్లె పల్లె, మండలం మండలం తిరిగి కమిటీలేసి ప్రజాసేన హక్కుల పోరాట సమితిని నిలబెడతామని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఈరోజు వత్సెరువు మండలంలో పురంధరకు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జిగా, మహిళా ఇన్ఛార్జిగా సుధామణి గారికి ఈరోజు నూతనంగా ఎన్నుకున్నాం. ఎందుకంటే ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 2018లో స్థాపించిన నాటి నుండి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే విధంగా, పోరాడే విధంగా ఈ నాయకత్వం పనిచేస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలా, అధికారులు కానీ, పొలిటికల్ లీడర్ కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీడియా సమస్యల్లో, ప్రజల సమస్యల్లో, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ, ఓసీ కానీ, అన్ని వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ నాయకత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు ఇన్ఛార్జిగా ఎన్నుకొని రేపు నూతన సంవత్సరంలో 2023లో నూతనంగా ఇక్కడ కమిటీ కూడా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజల హక్కుల కోసం నూతన కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజా సమస్యలు ఎక్కడొచ్చినా కూడా పోరాడే విధంగా ఉంటాం, ఖండించే విధంగా ఉంటాం, ప్రశ్నించే విధంగా ఉంటాం. గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లాలో కానీ ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా అన్ని సామాజిక వర్గాల కోసం, కార్మికుల కోసం, అలాగే మహిళల కోసం, ఈరోజు ఎక్కడ చూసినా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపైన ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దౌర్జన్యాలు, హత్యలు, మరి గ్యాంగ్ రేపులు ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉన్నాయి. ఇవి వ్యతిరేకించే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ నూతన కమిటీ ఏర్పాటు చేసి ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజల కోసం పోరాడే విధంగా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి నాయకత్వం పనిచేస్తారని చెప్పి స్పష్టంగా ఈరోజు బహిరంగంగా తెలియజేసుకుంటున్నాం.